అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలితాలు ఛానల్ కి స్వాగతం. కుంభ రాశి వారికి జరిగే శుభాలు శుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీ బంధువుల్లో కొందరు మీ శత్రువులు ఉన్నారనే విషయాన్ని మీరు తెలుసుకోబోతున్నారు. ఈ రోజు మిమ్మల్ని నష్టం చేయడానికి కొంతమంది గట్టిగా ప్రయత్నం అయితే చేస్తున్నారనే విషయాన్ని కూడా మీరు తెలుసుకుంటారు. శత్రువుల నుండి ఎటువంటి హాని మీరు దరిచేరకుండా ఉండాలంటే మీరు ఈరోజు మరి శత్రు నివారణ కొరకు మీరు పరిహారం చేయాల్సి ఉంటుంది. ఈ పరిహారం చేసినట్లయితే మీకు ఎటువంటి బాధ అనేది ఏ శత్రువు నుండి కూడా కలగదు. మీరు చేసే కృషి సరైన ఫలితాలను ఇస్తుంది. ఇక ఈరోజు కొన్ని పెద్ద సందర్భాలు కూడా వస్తాయి. అందులో మెలుకగా మీరు ప్రవర్తించాలి. ఇక ఈరోజు కొన్ని పెద్ద అబద్ధాలు అధికంగా ఉంటాయి. అందువల్ల నిగ్రహించబడిన దినచర్యను ఖర్చు చేయండి. ఇక విద్యార్థులు మరియు యువత చాలా కష్టపడాల్సి ఉంటుంది. అప్పుడే మీరు వ్యాపారాల్లో విజయం సాధిస్తారు. ఇక ప్రణాళిక భవిష్యత్తుకు మంచి రోజు, ఆదాయం మంచిగానే ఉంటుంది అంటంలో ఎటువంటి సందేహం లేదు. ఆతృతతో మాత్రమే ఈరోజు మీరు ఎటువంటి నిర్ణయం మాత్రము తీసుకోకండి. అయితే కోపాన్ని నియంత్రించుకోండి. తొందరపాటు నిర్ణయాలను నివారించండి. మీ వ్యక్తిత్వంపై కూడా ప్రతికూల ప్రభావాన్ని అయితే ఈరోజు ఇది చూపుతుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం అనేది కొత్త పథకాలను ఖరారు చేయడానికి సమయం అనుకూలంగానే ఉంది. కానీ ధర్మం మరియు ధర్మం యొక్క ప్రేమ వ్యవహారాల్లో మీ సమయాన్ని వృధా చేయవద్దు. ఇక చికిత్స తీసుకోవడంలో నిర్లక్ష్యంగా ఉండకండి, లేకపోతే ఆరోగ్యం చెడిపోతుంది. సంకల్పం కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది. చాలా మందికి మీకోసం అసూయ భావన ఉంది. దాన్ని మీరు ఈరోజు అర్థం చేసుకోవాలి. సంబంధంలో వచ్చే మార్పులను తొలగించడానికి ప్రయత్నం చేయాలి. మీ మీద ఉన్నటువంటి అసూయ కారణంగా మరి ఏ కారణంగా అయినా సరే మీలో మీకు నెగటివిటీ అనేది దరిచేరకుండా ఉండాలంటే కనుక ఈ రాశివారు పరిహారం చేయాలి. పరిహారం కొరకు మరి ఈ రాశివారు మరి చక్కగా ఒక రావి ఆకును తీసుకొని ఆ రావి ఆకును శుభ్రంగా నీటితో కడిగి ఆరిపెట్టిన తర్వాత రావి చెట్టు పుల్లని తీసుకోవాలి. రావి చెట్టు పుల్లని తీసుకొని మరి ఈ రావి చెట్టు పుల్లను మరి తడిపినటువంటి గంధము లేదా రోజ్ వాటర్తో తడిపిన గంధం లేదా సున్నంతో రావి చెట్టు ఆకు కాండం దగ్గర మీరు చక్కగా ఓమని రాయాలి. రాసిన తర్వాత కింద ఆకు మీద మీ మనసులో ఉన్నటువంటి కోరికలను రాయాలంటే, అంటే మీ ప్రేమ విషయమైనా సరే ప్రేమ అని రాయాలి, వివాహం కొరకైతే వివాహం అని రాయాలి, భార్యాభర్తల మధ్య గొడవలు జరగకుండా ఉండాలంటే దాంపత్యం అని రాయాలి, అప్పుల బాధ తీరిపోవడానికి మరి ఈరోజు అప్పులు అని రాయాలి. ఆ విధంగా తర్వాత మీకు ధనాకర్షణ కలగాలంటే, ధనము బాగా రావాలంటే ధనం అని రాయాలి. ఈ విధంగా కనుక శత్రువుల నుంచి ఏ విధమైన హాని జరగకుండా ఉండాలంటే శత్రువులు అని రాయాలి. ఈ విధంగా రాసిన తర్వాత మరి ఆ యొక్క మళ్ళీ ఆ రావి పుల్లతోటి మళ్ళీ దాన్ని మళ్ళీ గంధంలో ముంచి మీరు ఓం నమో భగవతే వాసుదేవాయ అని రాయాలి. రాసిన తర్వాత ఈ ఆకును పూజ గదిలో సాయంత్రం వరకు ఉంచాలి. ఉదయం పుట్టే పరిహారం చేసి సాయంత్రం పూట ఉంచాలి. అంతవరకు ఉంచిన తర్వాత ఆకును తీసేసి సాయంత్రం ఆ రావి ఆకుకు చక్కగా ధూపం వెలిగించి అగరబత్తులు పెట్టి అక్కడి నుండి ఆ రావి ఆకును తీసి చెట్టు మొదట్లో వేసేయాలి. వేసేసిన తర్వాత లేదా పారే నీళ్ళలో విడిచిపెట్టాలి. ఈ విధముగా కనుక రావి ఆకుతో పరిహారం చేసినట్లయితే రాశివారికి ఉన్నటువంటి కోరికలన్నీ తొందరగా నెరవేరిపోతాయి, కన్నీశుభాలు కలుగుతాయి, దోషాలు కూడా మరి పరిహారం అయిపోతాయి అనటంలో ఎటువంటి సందేహము లేదు. ఇక లక్కీ సంఖ్య 41, లక్కీ కలర్ అయితే మరి నేవీ బ్లూ. ప్రతిరోజు ఈ విధంగా రాశిఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.